ప్రొఫెసర్ జయశంకర్ 87వ జయంతిని పురస్కరించుకొని టిఆర్ఎస్ నాయకులు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, నిరంజన్ వలి, జేఏసీ చైర్మన్ వెంకటేశ్వర్లు, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు శ్రవణ్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగొండ రమేష్, దేవేందర్, టిఆర్ఎస్ కౌన్సిలర్లు మరియు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. శంకర్ గారి జన్మదిన సందర్భంగా మరి వారు చేసిన సేవలని కొనియాడుతూ మరి మర్చిపోలేము. అదేవిధంగా వారు తెలంగాణ కొరకు మరి కేసీఆర్ గారితో ముఖ్యమైన వారితో చర్చించి ఈ తెలంగాణ ప్రజించడం కొరకు మొట్టమొదటి వ్యక్తిగా వారు వారి ఆశయాలను మనమందరం నిరంతరం కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రొఫెసర్ స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధాకర్ అన్న, అదేవిధంగా జేఏసీ చైర్మన్ జి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా టీఎన్జీఓస్ ప్రెసిడెంట్ శ్రవణ్ కుమార్ గారు, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వలీభాయ్ గారు అందరూ పాల్గొని పెద్ద ఎత్తున వారికి నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పేసి బతుకున్నంతకాలం ఒకటే ఆశయంతో పనిచేసిన వ్యక్తి జయశంకర్ సార్ గారు, వారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణను సాధించుకోవడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతూ ఈరోజు కేసీఆర్ గారి పాలన గొప్పగా ఉంది. జయశంకర్ సార్ గారు ఏదైతే ఆశయాలను కోరుకున్నారో ఆ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు పోతున్నందుకు, ఆ విధంగా తీసుకుపోతున్నందుకు కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి జయశంకర్ సార్ గారికి నివాళులు అర్పిస్తాను. జయశంకర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు అహర్నిశలు పూజ చేసి ఆయన ఆశయాలను, ప్రొఫెసర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతున్నందుకు మేము గర్వపడుతున్నాము. వారికి నిజమైన నివాళి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేసీఆర్ గారు వారి ఆశయాలను నిర్వహించడమే నిజమైన నివాళి అని నేను భావిస్తున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ గారు అమరి. ప్రొఫెసర్ జయశంకర్ గారి 87వ జయంతి సందర్భంగా ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. సారు జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సారు జీవితకాలం మొత్తం కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడిన గొప్ప వ్యక్తి. మరి ఆయన ఏదైతే సిద్ధాంతాన్ని రూపొందించాడో ఆ సిద్ధాంతం వెలుగులోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ సిద్ధాంతం వెలుగులోనే ఆ ఆశయ సాధన కోసమే ఇవాళ ఎన్నో కార్యక్రమాలు ఇవాళ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. ఇవాళ దర్దాపుగా ఒక 70-80 సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజల మధ్యన అసమానత ఉండొద్దని ఏదైతే ఆకాంక్షించాడో జయశంకర్ గారు, మరి దాని వెలుగులోనే ముందుకు పోతాం. ముఖ్యంగా జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాం. ఆయన ఆశయాలకు అనుకూలంగా ఆయన అడుగుదాడలు మేము నడుస్తూ ఉన్నాం. నాకు అదృష్టం ఏంటంటే గొప్పగా చెప్పుకోవడానికి ఆ వరంగల్లోనే నేను పుట్టినందుకు, ఆయన పుట్టిన గడ్డ మీద నేను పుట్టినందుకు కూడా నేను ఎంతో గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన వరంగల్ గడ్డ, ఓరుగల్ గడ్డలో పుట్టిన నేను, కాలో జయంతి సమ్మక్క సారక్క రుద్రమదేవి పుట్టిన గడ్డలో నిజంగా దయగల తండ్రి మా జయశంకర్ సార్. ఇప్పుడు ఒకటే మాట అనేది జ్ఞాపకాలు ఏంటంటే బాగా అనుబంధం ఉండేది జయశంకర్ సార్. అమ్మ వరంగల్ బిడ్డలం మెడ వెనక్కి దిగొద్దు, ఎన్ని కష్టాలైనా ముందుకే నడవాలన్నాడు సార్. మీ అడుగుజాడల్లోనే మేము నడిచి ఉద్యమాలు చేసి మీ అడుగులు మేము ఉన్నాం సార్. మీ ఆత్మ గౌరవనీయులు, తెలంగాణ ప్రజలందరికీ తండ్రి సమానులు. తెలంగాణ ప్రజలకు వలస పాలకులలో ఎంత మోసపోతున్నారు అని నచ్చ చెప్పడం కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా మన పట్టణంలోని ప్రముఖులు, పెద్దలు అందరితో పాటుగా టీఎన్జీఓ యూనియన్ పక్షాన ఘనంగా జోహార్లు అర్పించడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది.
జయశంకర్ సార్ కి జోహార్ అర్పించడం అంటే ఒక గొప్ప విషయం వారి అనుసరణమని చెప్పుకోవడానికి గొప్ప విషయం వారి ఉపన్యాసాలు విన్న వాళ్ళం అయితే తెలంగాణ ప్రజలకు జరుగుతున్న మోసాలు అదే విధంగా జరుగుతున్న అన్యాయాలని తన జీవితకాలం అందరికి చెప్పి అందరిని ఉత్తేజపరిచి తెలంగాణ పోరాటాన్ని సాకారం చేసిన మహా వ్యక్తి తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ 87వ జయంతి సందర్భంగా నల్గొండ केन्द्र జయశంకర్ సార్ విగ్రహానికి నల్గొండ పుర ప్రముఖులు ఉద్యమకారులు ఉద్యోగ సంఘ నాయకులు అందరూ పెద్ద ఎత్తున వచ్చేసి నివాళులర్పించారు। మరి తెలంగాణ సిద్ధాంతకర్తగా భావవ్యాప్తిలో తన విద్యార్థి దశ నుండి వృద్ధాప్యం వరకు తన ఆఖరి నిమిషం ఊపిరి వరకు కూడా తెలంగాణ కోసం పరితపించి తెలంగాణ మళ్ళీ తొలిదేశ ఉద్యమాన్ని నడిపి మళ్ళీ దేశ ఉద్యమానికి ఒక పునాదిగా కేసీఆర్ గారికి వెన్నంటుండి తెలంగాణ రాష్ట్ర రావడంలో కీలక పాత్ర వహించిన జయశంకర్ సార్ యొక్క రుణం ఈ తెలంగాణ ప్రజలు జీవితకాలం కూడా సరిపోదు।